వెల్కమ్ టు మాస్టర్ కేటీవీ. ఈరోజు ఆర్కే రోజా గారు ట్వీట్ చేయడం జరిగింది. సో ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ట్వీట్ చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి అనేది ఒకసారి సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ వాలి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి. సో ఈరోజు ఫస్ట్ టైము వైఎస్ఆర్సిపి ఓడిపోయిన తర్వాత ట్వీట్ చేయడం జరిగింది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలుకి? ఓకే, నమస్తే అండి. రోజా అనే వ్యక్తి గురించి చెప్పాలి అంటే అసలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా వైడ్గా చూసినా కూడా అతి వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడే వ్యక్తి. అసెంబ్లీలో కూడా అంత నీచంగా అంత విలువలు లేకుండా మాట్లాడచ్చు అని ఒక చెడు ఉదాహరణగా ఎలా మాట్లాడకూడదు అనుకుంటే మాత్రం రోజా గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పార్లమెంటేరియన్గా మనం చూస్తే ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి అంటే వాజ్పేయి గారిని, అలాగే వెంకయ్యనాయుడు గారి స్పీచ్ని వింటాం. ఎలా బిహేవ్ చేయకూడదు అనుకుంటే మాత్రం రోజా స్పీచ్ అంటే సరిపోద్ది. ఒక పొలిటీషియన్, ఒక ప్రజల సేవలో కానీ ప్రజా జీవితంలో ఉండాల్సిన వ్యక్తులు ఎలా ఉండకూడదు అంటే రోజా యొక్క స్పీచ్లు కానీ ఆమె ప్రెస్ మీట్ కానీ చూస్తే అర్థమవుద్ది. అటువంటి నీచమైనటువంటి పదాలు వాడేటువంటి ఒక మహిళ నాయకురాలు రోజా. సో ఆవిడ నిజానికి ఇన్ని రోజులు టైం తీసుకుంది, యాక్చువల్గా 4th నుంచి కూడా 14th వరకు, 10 డేస్ ఎక్కడికి పోయిందో తెలియదు. అంటే నిజంగా చెప్పాలంటే ఆమె మాట్లాడే మాటలకి తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, జనసేన వాళ్ళు కానీ బయట కనబడితే రాళ్లతోటో చెప్పుతోటో కొట్టేటువంటి పరిస్థితి. 10 రోజుల పాటు చెన్నై పారిపోయి దాని తర్వాత నెమ్మదిగా నేను కూడా ఉన్నాను, బతికే ఉన్నాను అన్నట్టుగా వచ్చి ట్వీట్ ఇచ్చింది. ఇప్పుడు అదే విధంగా నోటీస్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అది 100 కోట్లు అనేది చాలా చిన్న ఫిగర్ అండి. 100 కోట్లు కాదు, ఒక 1000 కోట్ల దాకా చేసి ఉంటుంది ఈజీగా. మీరు సింపుల్ మీరు చూడండి, ఆమె ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వచ్చి హైదరాబాద్ వచ్చేసి సారథి స్టూడియోలో జబర్దస్త్ చేసేది, జబర్దస్త్ షూటింగ్ లో పాల్గొనేది. రోజుకు వాళ్ళు ఇచ్చే 20,000 30,000 తీసుకుని అవే చాలా నాకు అన్నట్టుగా ఉండే పరిస్థితి. ఎప్పుడైతే ఆమె మినిస్టర్ అయిందో, టూరిజం మినిస్టర్ అయిందో, ప్రపంచవ్యాప్తంగా తిరగటం, రకరకాల స్కీముల మీద స్కాములు చేయటం, 100 కోట్లు వెనకేసింది. జబర్దస్త్ చేసేటప్పుడు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను, నాకు ఇల్లే లేదు, ఇప్పటివరకు జబర్దస్త్ నాకు జీవనాధారం, అది చేయొద్దంటే ఎట్లా అంటే పొలిటికల్గా నువ్వు జబర్దస్త్లో ఏంటి కామెడీకి పిచ్చి కామెడీ మీద జోకులు వేసుకుని నవ్వుకునే దాన్ని నువ్వేంటని మాట్లాడారు టీడీపీ వాళ్ళు. దానికి కౌంటర్గా తను ఇచ్చిందనమాట, పవన్ కళ్యాణ్ కూడా చేసుకుంటుండే కదా సినిమాలు, నా జీవనభృతి ఇది, నేను చేస్తాం తప్పే ఉంది దాంట్లో, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను నీకు మీ అందరికి జనాలకి, నేను చాలా బీదదాన్ని అనుకు బీద పలుకులు పలికింది. అటువంటి వ్యక్తి అదే ఒక టీవీ నేను ఇంటర్వ్యూలో రజనీకాంత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బెంచ్ గారు మీ అబ్బాయి కొనిచ్చారంట, అంటే అవునండి కొనిచ్చాను, మా అబ్బాయి బాగా ఇంట్రెస్ట్, బ్రాండెడ్ కార్లు అంటే ఇష్టం, అన్ని బ్రాండెడ్ కావాలి అని మాట్లాడింది. అంటే చూడండి, ఇప్పుడు ఒక మహిళా నాయకురాలుగా ఆమె గౌరవించవచ్చు, కానీ ఆమె చేసే పనులు ఎలా ఉన్నాయి, ఆమె మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? సో ఆమె అలా మాట్లాడటం అనేది కొద్దిగా విచిత్రంగానే ఏమన్నా అంటే ఆర్కే రోజా గారు ఇప్పుడు ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయండి, అరెస్ట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయనేది చాలా మంది నమ్ముతున్నారు, దాంట్లో నేను కూడా ఒకటి. ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి. సో అక్రమాలు ఒక్కడొక్కడిగా బయటకు వస్తాయి. కాకపోతే ఏంటంటే వైసీపీ దాంట్లో ఒక ఒక పకడ్బందీ ప్రణాళికతో ఉంటుంది, ఏదైనా సరే ఓకే దొరకకుండా చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది అక్కడ. సో దొరకకుండా చేసి ఉండొచ్చు, అయినా కూడా ఇప్పుడు ఆమెకి ప్రధాన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో, ఆమె అసెంబ్లీలో అవమానించినటువంటి వ్యక్తి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారు అనిత ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సరైన దర్యాప్తు జరుగుతుంది, వాళ్ళ మీద చట్ట ప్రకారంగా తీసుకునే చర్యలు కూడా తీసుకుంటారు. అందుకే ఇప్పుడు వినిపిస్తున్న విషయం ఏంటంటే రోజా భర్త సెల్వం అని ఆల్రెడీ మన చెన్నైలో తమిళనాడులో బీజేపీలోకి వెళ్తారని కూడా ఏదో సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాలని సీరియస్ గా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఆల్రెడీ వైసీపీలో ఉన్నప్పుడు బీజేపీతో మంచి రిలేషన్, ఏపీలోకి కూడా కొంచెం ఇప్పుడు రావట్లేదు, ఆల్రెడీ చెన్నైలోనే ఉన్నారు అనేది కొంచెం నడుస్తుంది ప్రెజెంట్. అదే అది వాస్తవమే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తిరుపతి, అవును తిరుపతి చెన్నై పక్కనే కాబట్టి వాళ్ళకి తిరుపతి నుంచి చెన్నై వాళ్ళతో ఎక్కువ తమిళనస్తో కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి అతిపెద్ద విషయం కాదు, మనకి హైదరాబాద్ విజయవాడ లాగా చాలా దగ్గర కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెన్నైలో ఉండొచ్చు. ఇంకోటి భర్త బిలాంగ్స్ టు తమిళన్ కాబట్టి తమిళనాడులో తను వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇంకోటి జాతీయ రాజకీయాలకు పోవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి బీజేపీ జాతీయ పార్టీలో చేరడం ద్వారా కొంతకాలం సైంట్ కొని మళ్ళీ తను రెచ్చిపోవచ్చు. ఏది ఏమైనా కూడా తన మీద అంతా పాజిటివ్గా అయితే లేరు,
ఇప్పుడు ఆమె ఇచ్చిన ట్వీట్ ఏదో అంటే ఇప్పుడు ఆల్రెడీ రోజా గారితో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది ప్రధాన ఆరోపణలు జరిగినాయి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువజన సంబంధించిన దానికి ఏదో చైర్మన్ గా చేశారు ఆయన. అవును, అది యాక్చువల్గా అది నామినేటెడ్ పోస్ట్. ఈయన కూడా బాగా భజన చేస్తా ఉండేసరికి వైఎస్ఆర్సీపీ జగన్ కి భజన చేస్తున్నారు. భజన పౌరులందరినీ గట్టిగా మాట్లాడే వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా పదవిచ్చి ఇచ్చేయడం అనేది ఆయనకి మనం చూసాం కదా గత ప్రభుత్వంలో. ఆ విధంగా బైరెడ్డి సిద్ధారెడ్డికి యువజన విభాగం సంబంధించింది, క్రీడలు యువజన సంబంధించి ఒక చైర్మన్ చేశారు, యువజన నాయకుడిగా కూడా వర్క్ చేశారు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆయనకు సంబంధించి యువజన విభాగం సంబంధించిన స్పోర్ట్స్ కాబట్టి స్పోర్ట్స్ లో కొత్తగా ఆట ఆడుకుందాం అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రామ్ కి కొన్ని 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఊరూరులో ఆడిచ్చేసి క్రీడాకారులను వెలుగు తీసుకొస్తామని చెప్పారు. వీళ్ళు వెలుగులోకి వచ్చారు, క్రీడాకారులు మాత్రం ఇంకా మట్టిలో ఉన్నారు. అసలుకి ఒక క్రీడకు సంబంధించి ఇంత ఇంత పెద్ద స్కామ్ చేయొచ్చు అంటారా? మీరు జరుగుతుంది, జరిగే అవకాశాలు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటది అంటే గ్రామీణ ఆటలు అంటారు, కబడ్డీ లాంటి ఇటువంటి ఏదైతే స్పోర్ట్స్, ఖోఖో, కబడ్డీ ఇటువంటి వాటిని పైకి తీసుకురావాలి, వాడికి ఇంత ఫండ్స్ ఇచ్చాలి. ఇంకోటంటే వీటికి ఓన్లీ స్టేట్ ఫండే కాదు, నేషనల్ ఫండ్ కూడా ఉంటుంది. క్రీడా విభాగం సంబంధించి నేషనల్ నుంచి కూడా తెచ్చుకుంటారు వాళ్ళు ఫండ్స్ తెచ్చుకొని విలేజ్ లో స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పేసి దాని మీద జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు పెట్టి వాళ్ళ కోచ్లు పెట్టి వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చి వీటన్నిటి ఒక బడ్జెట్ ఉంటుంది. వీళ్ళు 100 కోట్ల స్కామ్ ఏంటంటే ఈజీగా 500 నుంచి 1000 కోట్ల దాకా దాంట్లో ఉండొచ్చు ఫండ్. చూడు, మన తెలంగాణలో గొర్రెల స్కామ్ అనుకున్నాం. గొర్రె అంటే ఏముంది, 6 కోట్లు 7 కోట్లు ఉన్నారు ఫస్ట్, తర్వాత కట్ చేసి 700 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందిగా చెప్తున్నారు. సో అట్లా బడ్జెట్ చాలానే ఉంటుంది, నేషనల్ లెవెల్ కాబట్టి బడ్జెట్ ఉంటుంది. ఆ టైంలో వైఎస్ఆర్సీపీకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రాజ్యసభలో బీజేపీకి అనుకున్నంత మెజార్టీ లేదు. రాజ్యసభ సభ్యులు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ రాజ్యసభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా వాళ్ళ యొక్క ఆమోదం అవసరం ఉండే, ఆ బిల్ పాస్ కావాలంటే. ఆ టైంలో మోడీ గారు ఏదైనా కూడా జగన్ ఏదైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. సో అందుకే ఇబ్బడి ముబ్బడిగా ప్రతి దాని మీద చూసారు కదా, గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ స్థలాల మీద ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకొచ్చారు. అందులో బాగానే ఫండ్స్ కూడా ఇవి. ఇంకోటి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. సో ఎమ్మెల్సీ ఆల్రెడీ అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేయాలని ట్రై చేశారు. సో ఎందుకంటే అది కూడా ఎమ్మెల్సీ సీట్లు తక్కువ ఉన్నాయని, తర్వాత ఎమ్మెల్సీ ఎక్కువ రావడం జరిగింది. సో తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అదే విధంగా టీడీపీకి తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే టీడీపీ ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు జరుగుతుంది. ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకున్న ప్రజ్ఞానం ప్రకారం యాక్చువల్గా ఎమ్మెల్సీని చేసే అవకాశం ఉంటే జగన్ చేసేవాడు, ఎమ్మెల్సీలో మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి. అవును, సేమ్ టైం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పెట్టేదాకా సభ్యులు ఉంటారు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా. అంతకు ముందు ఎన్టీఆర్ గారు కూడా, సో సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. ఎమ్మెల్సీ ఉండాల్సిందే, చట్టంగా ఉండాల్సిందే, పెద్దల సభ అంటారు దాన్ని, పెద్దల సభ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అవసరం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా పార్టీలు మారినప్పుడల్లా మార్చడం అనేది ఏ విధంగా కూడా మంచిది కాదు. అవకాశం ఉండుంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ జగన్ చేసి ఉండేవాడు. అట్లా రాజ్యాంగంలో అటువంటి అవకాశం ఉండుంటే మాత్రం ఖచ్చితంగా చేసేవాడు. ఆల్రెడీ చేశారండి అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు. సో కాంగ్రెస్ అప్పుడు అపోనెంట్ లో ఉంది. సో ఆ టైంలో వాళ్ళకి ఎక్కువ ఎమ్మెల్సీ లేవు యాక్చువల్ పెద్దల సభలో. సో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. ఓకే ఓకే, అంటే ప్రజల్లో కూడా నెగిటివిటీ వస్తుందని చెప్పేసి కూడా బహుశా ఆలోచించి ఉండొచ్చు. ఇప్పుడు మొన్న జగన్ కూడా, సో అదే విధంగా నాకు తెలిసి 90% చేయరా పని, చాలా నెగిటివ్ ఉంటది. దానివల్ల ప్రజల్లో నెగిటివ్ ఇది పోతుంది. అంటే ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా మెజారిటీ ఆఫ్ ఓటింగ్ కావాల్సి ఉంటుంది కొన్ని బిల్స్ పాస్ కావాలంటే, కానీ ఆ విధంగా చేయాలంటే మీరు అన్నట్టుగా జగన్ కూడా చేసి ఉండేవాడు కాబట్టి అన్ని విషయాలు అగ్రెసివ్ గా పోయిన జగన్ ఆ విషయంలో చేయలేదు అంటే ప్రొవిజన్స్ ఉన్నా కూడా అది జనాల్లో రాంగ్ ఇండికేషన్ వెళ్తుందనే ఉద్దేశంతో చేసి ఉండకపోవచ్చు. సో అది విషయం అండి. సో ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు, ఏమన్నా రోజా గారు ఏమన్నా బీజేపీలకు కన్ఫర్మ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? అంటే బీజేపీ మీద ఉన్న ఒక అపవాదం ఏంటంటే ఎవరైతే ఈడీ కేసులు కేసులు ఉన్నాయో వాళ్ళు బీజేపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పునీతులైపోతారు అని అంటారు. కానీ ఈమె ఆ రేంజ్ లో ఫ్రాడ్ చేయకపోయినా కూడా రాజకీయ పరంగా కూడా ఒకవేళ వైఎస్ఆర్సీపీలో తను చెప్పేసి చేసే కామెంట్ కూడా ఏంటంటే నన్ను ఓడగొట్టింది వైసీపీ వాళ్ళు అంటుంది. సో నా వైసీపీ వాళ్ళని ఓడగొట్టారు నేనున్నటువంటి నగర కాన్స్టిట్యూన్సీలో అంటే ఆ పార్టీలోకి వెళ్ళటానికి ఇది ఒక రూట్ అనుకోవచ్చు. అంతే అంతే కదా, ఇప్పుడు అంటే ఈ పార్టీ ఆల్రెడీ ఉంది, దీంట్లో ఎక్కువగా మీరు ఒక 10 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఉంది, అంటే ఏదైనా నెగిటివిటీ చూపించి ఏమైనా బీజేపీలోకి వెళ్ళటానికి ఏమన్నా
రూట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. ఆమె కాంగ్రెస్ లో వంటి మన టీడీపీలో నుంచి బయట వచ్చినప్పుడు అదే మాట అంది, నా సరైన విలువ లేదు, నన్ను కాపాడుకోలేదు, నన్ను ఏ విషయాన్ని పట్టించుకోలేదు, ఆ జగన్ నన్ను కట్ చేశాడు, ఇది చేశాడు అన్నది. జగన్ అన్న బాగున్నా కూడా మన నగరిలో ఉన్నటువంటి ఎవరైతే అందరు కలిసి వైసీపీ వాళ్ళు నన్ను కుట్ర పని నన్ను ఓడిచ్చారని చెప్పి అంటుంది ఇప్పుడు. సో ఇది ఒక సామెత ఉంది కదా, కుక్కని చంపాలంటే ముందు పిచ్చి కుక్క అని చెప్పాలా, కుక్కను కొడుతున్నా కుక్కని కొడుతుంది రా బాబు అంటారు. అదే పిచ్చి కుక్క అందం కలుస్తుంది అని చెప్పంటే అది కలుస్తుంది, దానివల్ల సొసైటీకి లాస్ ఉంది అనుకుంటే చంపినా పర్లేదు అంటారు కదా. అట్లా బయటకు వచ్చినప్పుడు అది మంచిది కాదని చెప్పడం అనేది కామన్, సర్వసాధారణం ఈ రాజకీయాల్లో, వెరీ కామన్ పాయింట్ అది. సో అలా ఏదో ఒక కామెంట్ చేస్తే బయటకు వస్తుంది, చూద్దాం. ఇప్పుడైతే ఆమె ఇచ్చిన ట్విట్ అయితే ఎట్లా ఉందంటే, మేము ఏ తప్పు చేయలేదు, మేము మంచి చేసాము, అయినా ఓడిపోయాము, తలెత్తుకుని మేము జనాల్లోకి వస్తామని చెప్పి ట్విట్ చేసింది. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో తప్పు చేస్తే భయపడాలి కానీ మంచి చేసే ఓడిపోయాము అనే రీతిలో ట్వీట్ చేసింది. అవును అవును, ఓకే. సో అది థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ.